హాయ్ వ్యర్స్ సోము వీర్రాజు ఈ పేరు వినగానే మీ అందరికీ గుర్తుకు వచ్చేది టీడీపీ మీద నిత్యం ఏదో విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండే వ్యక్తి కాకపోతే అది రెండు వేల పంతొమ్మిది ముందు వరకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈయన వార్తల్లో ఉన్నాడంటే అంతగా వార్తల్లో ఉండటంలా ఎందుకు ఏంటి అన్నప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేసిందేమో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అది కాస్త కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చేశారు ఇంకా ఆయన ఎమ్మెల్సీఏ లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో ఇక దీంతో అంతగా వార్తల్లో కనిపిస్తున్నది సరే ఈ మధ్య మరల వార్తల్లో కనిపించారు అది కూడా నిన్న ఏంటి విషయం అంటే చాలా గట్టిగానే ఏంటి వ్యాటరు అంటే అవినీతికి అక్రమాలకి దోపిడీలకు పాల్పడుతూ ఉంది వైసీపీ సర్కారు పేరుకే ఇళ్ళ పట్టాలని అంటూ ఉన్నారు కానీ ఇళ్ళ పట్టాల పేరుతో ఎక్కడికక్కడ దొరికిన కాడికి దొరికినట్టుగా దోచుకుంటూనే ఉన్నారు ఈ వేలో ఆవ భూములని ఏవైతే ఉన్నాయో రాజమహేంద్రవరం సమీపంలో కోరుకొండ ఏరియాలు అంటే ఏంటంటే గోదావరి నదికి సంబంధించిన భూములు వేయాలని మనం లెక్క కట్టవచ్చు ఈ భూములు ఏం ఉన్నారంటే ఈ ఇళ్ల పట్టాలకి ఇద్దామని అనుకుంటున్నారు అయితే ఇక్కడ అతిపెద్ద గోల్మాల్ జరిగింది దీని విషయంలోనే ఆల్రెడీ రాజమహేంద్రవరం సంబంధించి ఎంపీ ఎవరైతే ఉన్నారు మార్గాని భరత్ అతను పిలిచి మరీ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి మనం ఇందులోనే డిస్కస్ చేస్తున్నాం సో ఈ భూములకు సంబంధించి వరంలో బీజేపీ నాయకులు వచ్చేటప్పటికి అవినీతి ఏ రకం జరిగింది ఏంటనేది చెప్పేసి ప్రజలకు అందరూ కూడా చెప్తూ ఇక్కడ దీక్ష అనేది చేయడం జరిగింది ఇలా చేస్తున్నటువంటి మూమెంట్లోనూ ఒక వరమే కాదు తేనాలి ఆదోని ఇలా బోల్డన్ని చోట్ల సీమలోను అదేవిధంగా కోస్టల్ ఏరియాలోను ఉత్తరాంధ్రలోను ఇలా ఎన్నో చోట్ల ఈ రకంగా భూములు పట్టాలని చెప్పేసి అది చెప్పి ఇది చెప్పేసి దారుణాతి దారుణంగా అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది ఈ వైసీపీ గవర్నమెంట్ అని వీళ్ళు చెప్తూ ఉన్నారు అది కూడా దేని గురించి కేవలం ప్రస్తుతం చెప్తున్నది ఇళ్ళ పట్టాల గురించి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి ఎవరికైతే చెప్పినారో లబ్ధిదారు అని ఎవరైతే ఉన్నారో మరల వారి దగ్గర నుంచి కొంత డబ్బు అనేది వసూలు చేస్తున్నారు వీళ్ళని అంటూ ఉన్నారు దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని న్యూస్ ఛానల్స్ ఆల్రెడీ స్టింగ్ ఆపరేషన్ చేసి అవి లైవ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ వేలో ఇక్కడ మరల ఈయన చెప్తూ ఉన్నారు అంటే టీడీపీ హయాంలో భారీ మొత్తంలో అవినీతి చోటు చేసుకుంది ఇళ్ళ పట్టాల విషయంలో ఇల్లు ఇచ్చే విషయాలని ఇదే వైసీపీ పదే పదే చెప్పింది కదా దాని మీద ఎంక్వైరీ ఏమైంది దాని మీద నిజాలు ఏం తేల్చారు ఏంటి ఇంతవరకు అసలు ఏమన్నా బయటపడ్డా ఏంటంటే ఏమీ బయటపడలేదు ఎందుకు అంటే ఆ వేళ గనక వాళ్ళు గనక అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి భాగోవతం అంతా ఎక్కడ బయటపడిద్దో ఏంటో అని చెప్పేసి మరల టీడీపీని ఇటు వైసీపీని కలగలిసి అన్నాడు కానీ వాస్తవం ఏంటి అంటే వైసీపీ వాళ్ళు సైతం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఇల్లు పట్టాల విషయంలో కావచ్చు ఇల్లు పేదవారికి ఇచ్చే విషయంలో కావచ్చు ఎక్కడ కూడా ఏ అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళు చూపించడానికి ఫెయిల్ అయిపోయారు దాంతో సైలెంట్గా ఉన్నారు ఇక ఇప్పుడు వీళ్ళు ఇళ్ళ పట్టాలు ఏవైతే ఇస్తూ ఉన్నారని చెప్తున్నారో దీనికి సంబంధించి అడుగడుగున అవినీతి కనిపిస్తూ ఒక ఊరు గ్రా ఒక పట్టణం స్థాయి నుంచి పల్లె స్థాయి నుంచి నగరం స్థాయి వరకు కూడా అడుగడుగున ఎక్కడ చోట అవినీతి ఏంటి దౌర్జన్యాలు ఏంటి దోపిడీలు ఏంటి బయటపడుతూనే ఉన్నాయి అందులో వైసీపీ నాయకుల పాత్ర కీలకంగా ఉందనే విషయం అందరికీ తెలిసిపోయేటప్పటికీ నెమ్మదిగా వాళ్ళు ఏం చేయాలో ఏంటో తోచక మరల దాన్ని కొత్త కలరింగ్ అద్దే విషయంలో అడుగులు ముందుకేస్తున్నారు ఈ వేళననే కొంతమందిని రంగంలో దించుకున్నారని అంటూ ఉన్నారు సో ఏంటయ్యా ఈ రోజు అన్నప్పుడు అటు సోము వీర్రాజు చాలా రోజుల తర్వాత స్ట్రైట్ పాయింట్కి వచ్చేసి సూటిగా మాట్లాడాడు కొంచెం ఆహ్వానించదగ్గ పరిణామం ఇదే వేలో ఆయన కనుక ఫైట్ చేసిన ఇదే వేళ ఈయన గనక దీక్షలు చేసి నిజాలు ఏంటో బయటకి ఇచ్చినా నిగు తేల్చినట్టయితే బీజేపీకి ప్లస్ అవుతుంది అదేవిధంగా వైసీపీ బండరాన్ని ప్రజల ముందు పెట్టినట్టు కూడా అవుతుంది